సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం నిర్వహించిన పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2000 చొప్పున 20,000 కోట్లు జమ కానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారణాసిలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన వరుసగా 3వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజున పీఎంఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన పీఎం కిసాన్ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో 2000 చొప్పున మొత్తం 6,000 పెట్టుబడి సాయంగా ఇస్తోంది. వారణాసిలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధుల విడుదలతో పాటు స్వయం సహాయక బృందాలకు చెందిన 30,000 మందికి కృషి సఖి సర్టిఫికేట్లు అందజేశారు మోదీ. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సాధికారతే లక్ష్యంగా కృషి సఖి శిక్షణ పూర్తి చేసిన వారికి ఈ ధృవపత్రాలను కేంద్రం అందిస్తోంది. వీరు పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా ఉంటూ తోటి రైతులకు సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు ఇతర యూపీ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోదీని చౌహాన్ సన్మానించారు. పీఎం కిసాన్ సాయం అందాలంటే రైతులందరూ ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారిక వెబ్సైట్లో ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లో లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్లలో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఓటీపీ, బయోమెట్రిక్, ఫేస్ రికగ్నైజేషన్లో ఏదో ఒక విధానంలో ఈ కేవైసీ తప్పనిసరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.